వీరిద్దరు సినిమాని తెలంగాణలో అడ్డుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. మా కడుపు మీద దంతు వాళ్ళు వాళ్ళ కడుపు నింపుకుంటున్నారు. ఈ రోజు మనం గమనిస్తే రెండు సెక్షన్స్ మేజర్ గా తెలంగాణను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఒకటి సీమాంధ్ర మీడియా, అంతేకాకుండా సీమాంధ్ర ఆధిపత్యం ఉన్న ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ సినిమా ఇండస్ట్రీ మరి ఆయనే ఒక ఆయననేమో అత్తారింటికి దారి ఏది అని అంటున్నాడు. అత్తారింటికి దారి తెలుసుకోవాలనుకుంటే తెలంగాణ దారిని అడ్డుకోవద్దని వాళ్ళకి స్పష్టంగా చెప్తున్నాం. అంటే వాళ్ళ తండ్రులు ఒక దిక్కేమో మరి రాజకీయాలు చేసుకుంటూ వీళ్ళేమో నైజాం కలెక్షన్ అనే పేరు మీద వాళ్ళ పుట్ట నింపుకుంటున్నారు. మా ఆర్థిక మూలాలను అన్నింటినీ దోచుకుంటున్నారు. మమ్మల్ని ఒక సినిమా అనే బ్రాంచ్ లో పెడుతున్నారు. లేదు, తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు అడ్డుకుంటే మాత్రం తప్పకుండా మేము కూడా వాళ్ళ సినిమాలను అడ్డుకుంటాం. ఇప్పుడు కూడా చర్చ పెట్టింది ఏంటిదంటే అడ్డుకోమంటారా లేకుంటే కంప్లీట్ గా సినిమాని బ్యాన్ చేస్తారా. ఎందుకంటే సినిమాని బ్యాన్ చేస్తే మరి తప్పకుండా వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. ఎందుకంటే అక్కడ సమైక్యాంధ్ర ఉద్యమంలో మొత్తం సినిమా డేట్లని వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. మరి ఎందుకు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు. ఒక ఆయనేమో మరి కేంద్ర పాలిత ప్రాంతం అని అంటున్నారు, ఇంకొక ఆయనేమో సమైక్యాంధ్ర వాదం పట్టుకున్నారు. మరి ఎందుకు వాళ్ళకు నైజాం కలెక్షన్ పేరు మీద మరి తెలంగాణ ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది? అందుకే వాళ్ళు సినిమా రిలీజ్ చేసుకోవాలనుకుంటే కేవలం వాళ్ళ సీమాంధ్ర ప్రాంతంలోనే సినిమా రిలీజ్ చేసుకోవాలి. తెలంగాణ ప్రాంతంలో మరియు హైదరాబాద్ క్యాపిటల్ గా, ఎందుకంటే హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అని అనుకుంటున్నాడు. ఆయన కేవలం రెవెన్యూ కోసం చూసుకుంటున్నాడు కాబట్టి తప్పకుండా కేవలం అక్కడనే వాళ్ళు రిలీజ్ చేసుకోవాలి. ఇక్కడ రిలీజ్ చేసుకుంటే మాత్రం మేము అడ్డుకుంటామని హెచ్చరిక చేస్తాం. ఎవరి పాత్ర వాళ్ళు చేసింది, సో తప్పనిసరిగా క్రెడిట్ అందరికి పోతే సరే, క్రెడిట్స్ వేరే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు మనం పక్కన. అయితే గతంలో ఒక రాజకీయ డ్రామా జరిగింది, వాళ్ళు రాజీనామాలు చేసిన దాంతో పెట్టి ఇప్పుడు మనం సెగ్మెంట్ వైజ్ గా చూస్తే అడ్డుకోవడానికి మళ్ళీ ప్రయత్నం జరుగుతుంది. దీనికి ఈసారి లీడ్ తీసుకుంది ఒకటేమో మీడియా, ఇంకొకటేమో మాస్ మీడియా అరిసింది. భయాందోళన జరుగుతుంది, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే మనం చూస్తే ఏదో వెళ్ళబోడుతున్నట్టు ఎవ్వరం మాట్లాడలేదు, ఎవ్వరం రెస్పాండ్ అవ్వలేదు. మనకు మనము ఏదో చిన్నపాటి విజయోత్సవాలు చేస్తున్నాం, కానీ ఇమ్మీడియట్గా ఏదో జరిగిపోతుంది, కుంపలు కుంగుతున్నాయి అన్నట్టు ఎవ్వరం ఏ ఫిలిం సిటీ మీద దాడి చేయలేదు, దేని గురించి స్టేట్మెంట్ కూడా. కానీ అనవసరమైన భయం గల్ల బల్లి ప్రధాన గుడి పెట్టినట్టు మమ్మల్ని ఏమో చేస్తున్నారు అనే స్టేట్మెంట్ చేసుకుంటే సరే, ఒక దిక్కు అక్కడ దాడులు జరుగుతున్నాయి, ఇంకొక వ్యక్తి ఏమో చాలా మంది హీరోలు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే మాకు పాపం వాళ్ళ ఫ్యాన్స్ అందరూ మాకు మెసేజ్ చేసినా, నాని ఇట్లా అంటుండు, ఈయన ఎట్లా అంటుండు, ఫేస్బుక్ లో పెట్టాను వ్యతిరేక. సరే, అయినా మనం ఏమి రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఈ ఎఫెక్ట్ ఎక్కడ కనబడుతుందంటే ఈ వాయిస్ ఢిల్లీ వరకు వెళ్తుంది. వాళ్ళని రిప్రజెంట్ చేసే వ్యక్తి ఒక కేంద్ర మంత్రి, ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పుకుంటా సమావేశాలు జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి, రిప్రజెంట్ చేసి ఇప్పుడు వాళ్ళు మళ్ళా కాంగ్రెస్ ని ఎస్, మా ఫీలింగ్ ఏంటిదంటే మాకు ఇప్పటికీ కాన్ఫిడెన్స్ లేదు మళ్ళీ యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, లేకుంటే హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అనేది కూడా ప్రపోజల్ వస్తుంది. దాంట్లో కీలక పాత్ర ఏది వస్తుంది, ఫిలిం ఇండస్ట్రీ, అది కొన్ని ఫ్యామిలీస్. ఇప్పుడు అట్లాంటి వాళ్ళ సినిమాలు రిలీజ్ చేద్దామా? ఎందుకంటే మన కడుపు మీద దానుకుంటూ మనం పోరాటం చేస్తున్నాం, కడుపు మంట మనకుంది, మన కడుపు మీద దాంతో వాళ్ళ కడుపు నింపుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా వాళ్ళ సినిమాలు రిలీజ్ అంటారు. అంతేకాకుండా మన దీనికి ఉద్యమాలు నడుస్తున్నాయి, అనవసరంగా ఒక ట్రెండ్. సో మా ఫీలింగ్ ఏంటిదంటే అసలు బ్యాన్ చేస్తే కూడా కొంపలు మునిగేది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే మరి ఇంకొకటి సరే, ఇందులో క్వశ్చన్ కూడా రావచ్చు, మరి మన తెలంగాణ డైరెక్టర్లు మన తెలంగాణ ప్రొడ్యూసర్లు ఉన్నారు కదా, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటిది? అంతేకాకుండా వాళ్ళ ఈ మన ఉద్యమానికి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఏమైనా తెలంగాణ వాళ్ళని తీసుకుంటున్నారు? మనము వాళ్ళ తెలంగాణలు కదా, తెలంగాణలు కదా, వాళ్ళు మనం వాళ్ళని ఓన్ చేసుకుంటున్నాం కాదు, వాళ్ళు ఏమైనా ఓన్ చేసుకుంటున్నారా? చేసుకుంటున్నారు. ఎవరు ఏదైనా టాలెంట్ తెలంగాణ వాళ్ళు తీసుకుంటున్నారా? లేదు, కేవలం వాళ్ళ కోసమే. అండ్ ఎందుకు మనం అనుమానించొద్దు, కేవలం బెనామీగా ప్రొడ్యూసర్ పేరు మాత్రం పెడుతుండవచ్చు, డబ్బులు వాళ్ళే ఉండవచ్చు, అట్లాంటివి ఇప్పుడు జరుగుతాయి. ఎందుకంటే మనం ఇక్కడ గ్రీన్ షీట్ క్లీన్ షీట్ ఇచ్చేస్తాము, అదే మన ప్రొడ్యూసరే కదా సినిమా రిలీజ్ చేయని ఇష్టం కావచ్చు, కానీ వాళ్ళు క్లీన్ షీట్ ఇచ్చినందుకు వాళ్ళు మేబీ అరే మనోడే కదా మనం సినిమా రిలీజ్ కానిస్తాము, వాళ్ళేమో డబ్బులు సంపాదించు. అందుకే మా ఫీలింగ్ ఏంటిదంటే మేము ఓయూజేసిగా మేము వెళ్ళి మరి అడ్డుకుందాం అనుకుంటున్నాం. సరే, పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకుని రిలీజ్. ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిదంటే ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం అక్కడ జరుగుతుంది, వాళ్ళ రిలీజ్ డేట్లు అన్ని దగ్గర పడ్డప్పుడు ఏం చేసుకుని ఇమీడియట్ గా సినిమాలు అన్ని పోస్ట్పోన్ చేసుకున్నాం, రిలీజ్ డేట్ ఉన్నప్పుడు సినిమాలు పోస్ట్పోన్ చేసుకున్నాం. కానీ మన దగ్గర మన గత్యంతరం ఏంటంటే పోస్ట్పోన్ చేసుకోలేదు, మరి మనమే పోలీస్ ప్రొటెక్షన్ మరి పెట్టుకొని మరి రిలీజ్ చేయొచ్చు. గతంలో సాగరహారంలో కూడా బ్యాన్ చేద్దాము అని ఒక డిసిషన్ వచ్చినప్పుడు కూడా అయినా కానీ నడిచింది థియేటర్. సో మనం మరి కలిసి మరి వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బతిద్దామా, లేకుంటే మరి మమ్మల్ని అదే మళ్ళా థియేటర్ల మీదనో లేకుంటే డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ల మీదనో దాడులు చేయమంటారా, అదే ప్రశ్న.
ఒకటి మీరు కూడా అందరు కలిసి వచ్చి మరి వాళ్ళకు ఒకటేసారి దెబ్బ పడేటట్టు, ఎందుకంటే ఈ రోజు అందరు మన దగ్గర చూసుకున్నారు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ డ్రామా లీడ్ చేస్తున్నారు కాబట్టి. ఒక ఇక్కడ ఇక్కడ ఉద్యోగులు అంటే బ్యాక్గ్రౌండ్ లో మొత్తం డైరెక్షన్ నడిపించేది, కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం నడిచేది అక్కడ నుంచే నడుస్తుంది. అందుకే వాళ్ళ మీద కలిసి పోరాటం చేద్దామా, తెలంగాణ ప్రజలతో మనం నిలబడ్డామా, అదే అంటే.